ఇంతవరకు మాకు ఇచ్చిన ఐక్యత కొరకు వందనములయ్యా. అయ్యా ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని కలిపావయ్యా, ఎన్నో రీతులుగా ఒక సంకల్పంతో ఏర్పరచుకున్నావయ్యా. ఇక నీ కార్యం నీ లోకంలో ఉన్న వారికి నెరవేర్చడానికి ప్రార్థన ఒకటే ఆయుధం అంటున్నావు కదయ్యా, ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నామయ్యా. అయ్యా మా మనసులు మా ఆలోచనలు మా క్రియలు నీకు ఆయాసకరమైన మాటలు కానీ పద్ధతులు కానీ ఉండుంటే మమ్మల్ని క్షమించాయా, మా ఆలోచనలు క్షమించాయా, మా క్రియలు క్షమించాయా. అయ్యా మా జీవితాల్లో ఈరోజు పరిశుద్ధత కావాలయ్యా, నీ పవిత్రత కావాలయ్యా. నీ పనుల్లో చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు యథార్థమైన ప్రార్థనలు చేసేవారికి చేయయ్యా. అయ్యా ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి జీవితం కూడా క్షేత్రం కావాలి తండ్రి, కాపుదల కావాలయ్యా, నిన్ను అర్థం చేసుకుంటున్న భావం కావాలయ్యా, నీ కొరకు వైరాగ్యంతో జీవించేవారిగా కావాలయ్యా. ఈ లోకంలో మనుషులు ఎన్నో విధములుగా ఎన్నో తిప్పలు పడుతున్నారయ్యా, లోకం గొప్పల కొరకు తిప్పలు పడుతున్నారయ్యా. అయ్యా ఈరోజు మా సంఘంలో ఉన్న బిడ్డలు ఈరోజు నీ దృష్టిలో గొప్పవారి అవ్వాలని ఆశిస్తున్నామయ్యా. మాకు మనుషుల నుంచి మెప్పులు వద్దయ్యా, అయ్యా నీ దగ్గర నుంచి మెప్పులు కావాలయ్యా, అయ్యా నీ సంరక్షణ కావాలయ్యా. ఈ దినం అలిసిన శరీరాలకి శక్తి దయచేయ్యా, ప్రతి అనారోగ్యం అనే సాతాన్ని బంధించాయా, ఈరోజు ప్రతి హృదయాన్ని ముట్టాయా, ప్రతి మనసును ముట్టాయా, ప్రతి చేతును ముట్టాయా. ఈ సమయంలో మేము చేయబోతున్న రెండు నిమిషముల ప్రార్థనలో శక్తివంతంగా ఉండడానికి సాయం చేయ్యా. అయ్యా ఈ స్థలం అంతా నింపబడాలయ్యా, నీ ఆత్మలతో నింపబడాలయ్యా, నీ స్వార్థ స్పష్టంగా ప్రకటించబడాలయ్యా. అయా దిగజారిపోయిన వాళ్ళు లేవనెత్తబడాలయ్యా, అయా చచ్చిన స్థితిలో ఉన్న వారు లేవనెత్తబడాలయ్యా, బంధ హృదయములు బతలగొట్టబడాలయ్యా. అయా నీ ఆత్మ కార్యములు జరగాలయ్యా, నీ స్వస్థతలు జరగాలయ్యా. అయా నువ్వు యేసు ప్రభు లోకంలో ఎన్నప్పుడు ఎటువంటి కార్యములు జరిగావో అటువంటి కార్యముల కన్నా గొప్ప కార్యములు జరిగిస్తానంటావు కదయ్యా. అయా మీ మా ద్వారా జరిగించాయా, మమ్మల్ని ఉపయోగించుకోయా, మాకు సిద్ధపాటు దయచేయ్యా. అయా తగ్గింపు మనసు దయచేయ్యా, విరిగి నలిగిన మనసు దయచేయ్యా. లోకంలో ఉన్న వారికి నీ శక్తిని చూపించి మేము శక్తి లేని స్థానంలో మమ్మల్ని వదిలివేయద్దయ్యా. మా జీవితాల్లో అద్భుతాలు కావాలయ్యా, మా జీవితాల్లో ఈ సంవత్సరంలో నీ ఆశీర్వాదములతో ప్రవేశించాలయ్యా. ఈ ఫిబ్రవరి నెలలో 3, 4, 5 తారీఖుల్లో జరగబోయే ఈ ఉద్యోగ సభల్లో నీ క్షేమము దయచేయి, ప్రతి ఏర్పాటులో నీ సన్నిధి దయచేయి. తలవరపరుస్తున్న ప్రతి దురాత్మను బంధించు అయ్యా, నీ సహాయం మాకు అందించాయా, ప్రతి పనిలో అందించాయా. అయ్యా జనరేటర్లో లైట్స్లో ఇంకా ఎన్నో ఏర్పాటు విషయంలో ఉంటున్నాయి, అన్ని సహాయం నువ్వు అందించాయా. ఇది ఈరోజు ప్రారంభించబోయే పనిలో కూడా నీ సహాయం దయచేయ్యా. పని చేయబోతున్న ప్రతి హృదయంలో కావాల్సిన కాపుదల దయచేయండి, ప్రతి కీడు నష్టాన్ని మాకు తొలగించండి, ప్రతి అవసరతను తీర్చండి. ఇంకా ఎంతో ఖర్చు ప్రయాసం ఉండుచుండగా మాకు విశ్వాసము దయచేయ్యా. అయ్యా ఈరోజు మా ఇంటి పని మేము చేయట్లేదయ్యా, నీ పని మేము చేస్తున్నామయ్యా. మమ్మల్ని రక్షించుకున్నావు కదా, మమ్మల్ని నిలబెట్టుకున్నావు కదా, ఈరోజు నిన్ను నీ వారసత్వం మాకు ఇచ్చావు కదా. అయ్యా అది నీ పని అంటే మా పని కూడా కదయ్యా. ఈరోజు మా ఆధ్యాత్మిక జీవితంలో అవగాహన దయచేయ్యా, స్వార్థ నిమిత్తము ప్రయాసపడే గుణము దయచేయ్యా. అయ్యా నీ కొరకు ప్రయాసపడటానికి వచ్చిన ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. మేము చేయబోతున్న ప్రార్థనలో మాకు విజయము దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.